చీకటి పడుతూ ఉండగా ఇంటి బయట మంచంలో కూర్చొని మనవడు హరీష్ చెబుతున్న చెట్టు కథ వింటూ ఉంటుంది శారద. వాళ్లకు కొద్ది దూరంలో కట్టెలపోయి దగ్గర కోడలు అనామిక కూర్చొని వంట చేస్తూ కొడుకు చెబుతున్న కథని వింటూ సంతోషపడుతుంది. అది గమనించిన అత్తగారు శారద ఇలా అంటుంది. ఓ కోళ్ళ, కొడుకు చెబుతున్న చెట్టు కథ విని అన్నం మసి చేసేవు, అది మొత్తం నువ్వే తినాల్సి వస్తుంది. అయ్యో అత్తయ్య, నా చెవులు నా కొడుకు చెప్పే కథని వింటుంటే నా కళ్ళు మాత్రం పొయ్యి మీదున్న అన్నం మీదే ఉన్నాయి. మీరేం బాధపడకండి, అన్నం మసి కాదు అని సమాధానం చెబుతూ ఉండగా శారద దగ్గరికి అదే ఊరిలో ఉండే సుశీల అనే ఒక పెద్దావిడ వచ్చింది. శారద సుశీలను పలకరించి మంచంలో తన పక్కనే కూర్చోబెట్టుకుంటుంది. చెప్పు సుశీల పెద్దవ్వా, చీకట పడ్డా తర్వాత మా ఇంటికి వచ్చావు? నీ కోడలు అనామికని రేపు 2 గంటల పాటు అద్దెకిస్తావా అని అడుగుతుంది శారద. పొయ్యి దగ్గర కూర్చున్న అనామిక ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అది గమనించిన సుశీల నవ్వుకుంటుంది. నా మాట మీ అత్త కొడలకి అర్థం కాలేదు కదూ. అవును సుశీల పెద్దవ్వా, అర్థం కాలేదు. అనామికని ఒక 3 గంటల పాటు మా ఇంటికి అద్దెకి పంపించు శారద. అయ్యో పెద్దవ్వ, అర్థం కాలేదంటే చెప్పిన మాటే మళ్ళీ జపమని కాదు. శారద నిదొట్టి మట్టి బుర్ర అని సుశీల అనగానే శారద కొంచెం కోపంగా, చూడు పెద్దవ్వ, విషయం చెప్పాలనుకుంటే చెప్పు, లేదంటే వచ్చిన దారినే వెళ్ళిపో. నా మనవడు చెట్టు కథ చెబుతున్నాడు, వింటాను. ఇలా చూడు శారద, నీ కోడలు వంటలు బాగా చేస్తుంది కదా, రేపు నా మనవరాల్ని చూసుకోవడానికి వస్తున్నారు. 2 గంటల పాటు పంపించు, వంటలు చేసొస్తుంది. ఏమనుకోకు పెద్దవ్వ, అందరూ నా కోడల వంటలు బాగా చేస్తుందని తీసుకెళ్ళిపోతున్నారు. కానీ నా కోడలో ఒక చిన్నపాటి టిఫిన్ గుట్టు పెట్టుకుంటాను, కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగితే ఎవరు ఇవ్వడం లేదు, ఇప్పుడు పంపించను. అది కాదు శారద అని సుశీల ఏదో చెప్పబోతుంటే శారద వినిపించుకోలేదు. ఇక వెళ్ళిరా పెద్దవ్వా అని చెబుతుంది. సుశీల నిరాశ ముఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది. హరీష్ కథ చెబుతూ ఉంటాడు. ఆ రాత్రి అందరూ ఇంటి బయట కూర్చొని చల్లని వాతావరణంలో కబుర్లు చెప్పుకుంటూ ఆనందింటారు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజున అరుగు మీద కూర్చొని దిగులుగా ఆలోచన చేస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది అనామిక. అన్నం కట్టివ్వగానే ఆయన మావయ్య కూలి పనికి వెళ్ళిపోయారు. కొడుకు హరీష్ స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక అత్తయ్య ఇళ్లలో పనిచేయడానికి వెళ్ళింది. ఖాళీగా ఇంటి దగ్గర ఉంటున్నది నేను మాత్రమే. నేను కూడా ఏదో ఒకటి చేసి నాకు వచ్చిన వంటలని రుచిగా చేసి పెడుతూ డబ్బులు సంపాదించాలి. కానీ ఎలా అని అనుకుంటూ ఉండగా ఒక సైకిల్ మీద వెనక సీట్లో పెద్ద గంప పెట్టుకుని కూరగాయలు అమ్ముకుంటున్న కుమార్ వచ్చి అనామిక ఇంటి ముందు ఆగుతాడు. అక్క, నేను రేపు రావట్లేదు, ఏమైనా కూరగాయలు తీసుకుంటావా? అవునా, ఎక్కడికి వెళ్తున్నావురా అంటూ అనామిక కుమార్ దగ్గరికి వస్తుంది. గంపలోని కూరగాయలను చూస్తుంటే అనామికకి అప్పుడు సైకిల్ వెనక సీట్లో ఇంత గంపని ఎలా పెట్టాడా అనే అనుమానం వస్తుంది. అదే విషయాన్ని కుమార్ని అడుగుతుంది. అక్క, నేను చెప్తే అర్థం కాదు కానీ నువ్వే చూడు అంటూ సైకిల్కి కట్టుకున్న గంపని కిందకు దింపి చూపిస్తాడు. సైకిల్ వెనక సీట్లో ఉండాల్సిన చిన్న స్టాండ్ కంటే పెద్ద స్టాండ్ ఉంటుంది. అందుకే అంతటి బరువైన కూరగాయల గంపని ఆపుతుందని అర్థం చేసుకుంటుంది. కుమార్, ఇలా సైకిల్కి ఎక్కడ చేయించావురా? ఇంకెక్కడక్క, మన ఊరి మెయిన్ రోడ్ దగ్గర పట్నాయక్ గారి వెల్లింగ్ షాప్ ఉంది కదా, అక్కడే చేయించాను. మనకి ఎట్టా కావాలో చెప్తే అతను అట్టాగే చేసిస్తాడుగా. సరే అయితే నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఎందుకక్క? నీ దగ్గర దాచేది ఏమని తమ్ముడు, అయినా నీకు తెలుసు కదా నేను చిన్నపాటి హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నాను, అందుకు కావలసిన డబ్బుల కోసం తిరుగుతున్న సంగతి నీకు తెలుసు కదా. అవునక్క, కానీ డబ్బులు సరిపడా లేవని చెప్పారు కదా. అందుకే తమ్ముడు, నీ సైకిల్ని చూసి నాకు ఒక ఉపాయం వచ్చింది. ఇక కుమార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఆ సైకిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరింత కొంచెం పెద్దగా స్టాండ్ చేయించి ఒక మూల బొగ్గులు మండుతున్న పొయ్యి, ఆ పొయ్యి మీద దోశలు వేసే పెనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక మిగతా టిఫిన్స్ ఇంట్లో తయారు చేసి హాట్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు హాట్ బాక్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ముందుగా దోశలు అమ్ముతూ అలా వచ్చిన డబ్బులతో కావలసిన వాటిని ఏర్పాటు చేసుకుని ఇంకా అన్నీ అమ్మడం మొదలు పెట్టాలి అని అనుకుని ఇంటి బయట ఒక మూలన పడి ఉన్న పాత సైకిల్ దగ్గరికి వస్తుంది అనామిక. ఆ సైకిల్ని తీసుకుని పట్నాయక్ గారి వెల్డింగ్ షాప్ దగ్గరికి వస్తుంది. తనకు ఎలా కావాలో చెప్తుంది. పట్నాయక్ అలాగే చేసిస్తాడు. అది చూసి
అనామిక ఎంతో సంతోషపడుతుంది. తను దాచిపెట్టుకున్న కొంత డబ్బుని పట్నాయ్కి ఇచ్చేసి అక్కడి నుంచి సైకిల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. సైకిల్ మీద వేడివేడిగా దోశ అమ్మటానికి అందుకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేసుకుంటుంది అనామిక. ఇక ఆ మరుసటి రోజున భర్త, మామగారు, అత్తయ్య ఎవరి పనులకి వాళ్లు వెళ్ళగానే అనామిక తన సైకిల్ దోశల బండిని నలుగురు ఎక్కువగా తిరిగే చోటుకు వెళ్లి పెడుతుంది. రండి బాబు, రండి అయ్యా, రండి, వేడివేడి దోశలు తయారవుతున్నాయి, కేవలం 20 రూపాయలే, రండి బాబు రండి అని అమ్ముతూ ఉంటుంది అనామిక. ఆ దారిన వెళ్తున్న వాళ్ళు సైకిల్ దోశల బండిని చూసి ఆశ్చర్యపోతారు. వాట్ ఎన్ ఐడియా అని కొందరు సంతోషపడుతూ ఆ దోశలని రుచి చూడ్డానికి వెళ్తారు. డబ్బులు ఇవ్వగానే అనామిక వాళ్ళ కోసం దోశలు వేసి పెడుతుంది. ఒకరి తర్వాత ఒకరు ఎంతో ఓపికతో నిలబడి అనామిక రుచిగా వేస్తున్న దోశలు తింటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు అందరినీ పనులకి పంపించి అనామిక మాత్రం తన సైకిల్ దోశల బండి మీద దోశలు అమ్ముతూ ఉంటుంది. అలా దోశలు అమ్మగా వచ్చిన డబ్బులతో మరింతగా సైకిల్ని మార్చి అన్ని రకాల టిఫిన్స్ని రెడీ అయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకుని సైకిల్ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు అమ్ముతూ ఉంటుంది. అలా అనామిక తీసుకెళ్తున్న డబ్బుల్ని చూసి అత్తగారు శారద ఇళ్లల్లో పాచి పనులు చేయడం కూడా మానేసి కోడలు అనామికకి సహాయంగా ఉండటం మొదలు పెడుతుంది. దాంతో కోడలు అనామిక సంతోషపడుతూ మరింత హుషారుగా ఎక్కువగా కష్టపడుతూ మరిన్ని డబ్బులు సంపాదిస్తూ కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అది చల్లని సాయంత్రం వేళ. కోడలు అనామిక ఇంటి ముందున్న పూల మొక్కలకి నీళ్లు పడుతూ అందంగా పూసిన పూలని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. స్వచ్ఛమైన నవ్వుతో ఉన్న పూలని చూస్తే ఎంతటి బాధైనా ఇలా చిటికలో మాయమైపోతుంది అని అనుకుంటూ నీళ్లు పడుతూ ఉండగా అనామికకి పూల మొక్కలకి కొద్ది దూరంలో ఉన్న గోడ దగ్గర పాతకాలన్నాటి గోళీ సోడా బండి ఒకటి కనబడుతుంది. అంతే, ఆ గోళీ సోడా బండి దగ్గరికి వస్తుంది. వింతగా విచిత్రంగా ఆ బండిని చూస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు శారద చల్లని గాలి కోసం పూల మొక్కల దగ్గరికి వస్తుంది. అప్పుడు శారదకి గోళీ సోడా బండిని చూస్తున్న కోడలు అనామిక కనిపిస్తుంది. శారద అనామిక దగ్గరికి వస్తుంది. ఏమిటే కోళ్ళ, ఆ బండిని అలా చూస్తున్నావు? అంతలా ఏముంది ఆ బండిలో? ఈ బండి ఏమిటత్తయ్యా? ఇది గోళీ సోడా బండి కోళ్ళ. నేను మీ మామయ్య రమేష్ చిన్నగా ఉన్నప్పుడు గోళీ సోడా బండిని నడుపుకుంటూ గోళీ సోడాలు అమ్ముకుంటూ జీవించేవాళ్ళం. అప్పుడు ఎంతలా ఇన్ని కూల్ డ్రింక్స్ ఏమీ లేవు కదా. అవునత్తయ్య, నువ్వు మామయ్య చాలా కష్టపడ్డారు అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం కావడంతో నడినెత్తి మీదున్న సూర్యుడు మండిపోతున్నాడు. ఇంటి బయటి అరుగు మీద కూర్చున్న తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు, అన్నా చెల్లెలు, హరీష్, భవ్యులు మొత్తం వైకుంఠపాలి ఆడుకుంటున్నారు. అవునన్నా, ఈ అత్తాకోడలు ఇంకా రాలేదు, కొంపదీసి ఏదైనా పని కానీ దొరుకుంటుందా ఏంటి? ఆ అత్తాకోడలకి అంత సీన్ లేదు బాబు, ఎండలు చూస్తున్నావు కదా, ఈ ఎండకు భయపడి ఎవరు కూలాలని పనులకు పిలవటం లేదు. ఇంక ఈ అత్తాకోడల్ని ఎవరు పనులకు పిలుస్తారు? ఎక్కడ పని దొరుకుతుంది? మరి ఇంకా వీళ్ళిద్దరు రాలేదంటున్నా? వస్తారులే బాబు, పని కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఎండకు వాడిపోయి ముఖాలు మార్చుకొని బాధగా ఇంటికి రావాలి కదా అని మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ వైకుంఠపాడి ఆడుకుంటూ ఉండగా అప్పుడే అత్తాకోడలు శారద, అనామిక ఎండన పడి ఇంటికి వస్తారు. అరుగు మీద కూర్చుంటారు. చల్లగా ఉండటం చేత అత్తాకోడలికి హాయిగా అనిపిస్తుంది. తాతయ్య, నానమ్మ వచ్చింది, నాన్న, అమ్మ కూడా వచ్చింది. ఎండలో తిరిగి తిరిగి వాడిపోయిన ముఖాలతో ఇంటికి వచ్చారు. వద్దని నేను నాన్న ఎంత చెప్పినా వినకుండా కూలి పని కోసం వెళ్ళారు. దొరికిందా కూలి? రోజుకి కూలి డబ్బు ఎంత ఇస్తా అన్నారు? ఎప్పుడు రమ్మని చెప్పారు అని వెటకారంగా అంటున్న రమేష్ మాటలు వాళ్ళిద్దరూ పట్టించుకోరు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటికొచ్చిన అత్తాకోడలికి బాగా దాహంగా ఉంటుంది. వామో అత్తయ్య, ఎండకుండి ఉండి ఒక్కసారిగా నీడకొచ్చేసరికి కళ్ళు తిరుగుతున్నాయి, గొంతు ఎండిపోతుంది, నీళ్లు తెమ్మని చెప్పండి అత్తయ్య అని చెప్తూ ఇబ్బంది పడుతున్న కోడలు అనామికని చూస్తుంది అత్తగారు శారద. మనవరాలా, భవ్య, కొండలో నుంచి కాస్త చల్లనీళ్ళు తీసుకురమ్మా. నాకు ఐస్ క్రీమ్ కొనివ్వాలి. మరి ఐస్ క్రీమ్ బండి వచ్చినప్పుడు కొనిస్తాను, కానీ ముందుగా నీళ్లు తీసుకురా తల్లే అని చెప్పడంతో భవ్య ఆడుతున్న ఆటని కూడా వదిలిపెట్టి ఇంట్లోకి వెళ్తుంది. ఒక మూల ఉన్న కుండలో నుంచి నీళ్లు తీసుకొచ్చి అనామికకి ఇస్తుంది. అనామిక ఆ నీళ్లు తాగి కొంచెం కుదుట పడుతుంది.
నాకు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చేవే మనోరాలా. అయితే నాకు 2 ఐస్ క్రీములు కొనివ్వాలి. అబ్బా కొనిస్తాలేవే, ఎల్లు ఎల్లు నీళ్ళు తీసుకురాపో అని కొంచెం కోపంగా చెప్పగానే భవ్య మూతి ముడుచుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళి కుండలోని మంచినీళ్లు తీసుకొచ్చి శారదకిస్తుంది. శారద కూడా గటగటా తాగేస్తుంది. ఇక భవ్య వెళ్ళి మళ్లీ ఆట మీద కూర్చుంటుంది. అత్తాకోడళ్ళు కాస్త కుదుటపడిన తర్వాత మాట్లాడుకోవటం మొదలు పెడతారు. ఇప్పుడు చెప్పుకోవాలా, ఏ వ్యాపారం పెడదాం, ఎక్కడ పెడదాం అని అనగానే ప్రసాదు రమేష్ ఇద్దరు షాకింగ్గా ఆడుతున్న ఆటని వదిలిపెట్టి అత్తాకోడళ్ళ వైపు చూస్తారు. టౌన్ మొత్తం తిరిగొచ్చాం కదత్తయ్య, ఎక్కడ చూసినా అన్ని రకాల వ్యాపారాలు పెట్టున్నాయి. ఇక మనం పెట్టడానికి ఏముంది చెప్పండి. అందుకే కోళ్ళ, మనకి ఏ వ్యాపారం వద్దు. అలా అనొద్దత్తయ్య, ఎండాకాలంలో కొత్తగా ఏదైనా చేసి తగిన ధర కమ్మితే అందరూ కొంటారు, మనకి మంచి లాభాలు వస్తాయి. నువ్వు చెప్పేది బాగానే ఉంది కోడల, కానీ కొత్తగా ఏం అమ్ముదాం అది కూడా చెప్పు. గోలీషోడ బండి పెట్టుకుని గోలీషోడలు అమ్ముదాం అత్తయ్య అని చెప్పగానే శారద ఆలోచనలో పడుతుంది. బాగా ఆలోచన చేయండి అత్తయ్య, మనం టౌన్ మొత్తం తిరిగి చూసాం, ఎక్కడైనా మనకి ఈ గోలీషోడ బండి కానీ గోలీషోడలు అమ్మడం కానీ కనిపించలేదు కదా. అవును కోడలా, ఎక్కడా కనబడలేదు. అయితే ఆలస్యం చేయకుండా మనం కొత్తగా గోలీషోడ బండిని బాగు చేయించి గోలీషోడలు అమ్ముదాం అత్తయ్య. కలర్ఫుల్ షోడాలు కూల్ కూల్గా అమ్ముదాం. నాకు కూడా మనకి గోలీషోడల వ్యాపారం కలిసి వచ్చేలాగే ఉంది. చేద్దాంలే, గోలీషోడలు ఎలా తయారు చేయాలో నాకు బాగా గుర్తుంది కోడలా. నేను కావలసినవి చెప్తాను, బజారుకి వెళ్ళి అటుని తీసుకొనిరా. అలాగే అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటారు. శారద కావాల్సిన లిస్టు చెప్తుంది. అనామిక బజారుకు వెళ్ళి కావాల్సిన నిమ్మకాయల్ని తినే సోడాని తెస్తుంది. శారద నిమ్మకాయలు కట్ చేసి కావాల్సిన కలర్ కలుపుతూ గోలీ సోడా తయారు చేస్తూ ఉంటుంది. ఇక అనామిక పాడైన గోలీ సోడా బండిని తీసుకెళ్లి 2 గంటల తర్వాత దాన్ని పూర్తిగా బాగు చేయించి ఇంటికి తీసుకొస్తుంది. అది చూసిన అత్తగారు శారద ఎంతో సంతోషపడుతుంది. ఒకరోజున అత్తాకోడలిద్దరూ ఒక మంచి ముహూర్తం చూసుకుని గోలీ సోడా బండికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి గోలీ సోడా బండిని తీసుకుని టౌన్కి వస్తారు. అత్తగారు శారద బండి దగ్గర నిలబడుతుంది. అనామిక 2 చేతుల్లో గోలీ సోడాలు పట్టుకుని కూల్ కూల్గా గోలీ సోడా బండి వచ్చింది. రండి బాబు రండి, రండమ్మా రండి, చిన్న పెద్ద ఆడ మగ ఏ తేడాలు లేకుండా అందరూ తాగొచ్చు. రండి బాబు రండి, ఒక గోలీ సోడా 25 రూపాయలు మాత్రమే. అవునండి, ఒక గోలీ సోడా 25 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి అని అత్తాకోడళ్ళు గోలీ సోడా బండి దగ్గర నిలబడి గోలీ సోడాలు అమ్ముతూ ఉంటారు. గోలీ సోడా అనగానే ఆ దారిని వెళ్తున్న వాళ్ళకి కొత్తగా అనిపించింది. పైగా చిన్నప్పుడెప్పుడో తాగిన అలవాటు ఉండడంతో అందరూ ఆ అత్తాకోడళ్ళ గోలీ సోడా బండి దగ్గరికి వచ్చి కూల్ కూల్గా ఉన్న గోలీ సోడాలు తాగుతూ ఉంటారు. అత్తాకోడళ్ళు ఈ గోలీ సోడా వ్యాపారంతో మంచి లాభాలు గడిస్తారు. అంతేకాదు, అప్పటి వరకు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ కుటుంబం ఇప్పుడు సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.